మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వానంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలాగే ఉందన్నారు. పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిమామిడి నుండి కల్వకుంటకు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని, గుంతల వల్ల బైకులు స్కిడ్ అయి కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది పుల్మాడ్ నుంచి కల్వకుంట రోడ్డు. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతురు, రాజకీయ నాయకులు మారుతురు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7-8 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి. చాలా వరకు బైకు స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని కొద్దిగా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు.